కేసీఆర్ ఉనికి లేకుండా చేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసేది కూడా కేసీఆర్ ఉనికి లేకుండానే చేస్తున్నాడు. కేసీఆర్ ఉనికి కాదు, కేసీఆర్ని ఏం చేయలేదు. కేసీఆర్ కట్టించినటువంటి సచివాలయం, కేసీఆర్ కట్టినటువంటి అమరుల స్తూపం, కేసీఆర్ వేసినటువంటి రోడ్లు, కేసీఆర్ వేసినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కోకలలో ఉన్నాయి. పేర్లు మార్చినంత మాత్రమే కేసీఆర్ చరిత్ర ఏం మారిపోదు. అభివృద్ధి వైపు అడుగులేయాల్సినటువంటి బాధ్యత ఉండగానే ఒకరి మీద కక్ష తీసుకొని ఇంకోని అణచివేయాలని చూస్తే మాత్రమే అది ప్రభుత్వానికే చెడ్డ పేరు వచ్చేటువంటి పరిస్థితి అయితే మనం కోకలో చూస్తున్నాం. అందుకోసమే రేవంత్ రెడ్డి ఉనికిని కాదు, రేవంత్ రెడ్డి ఉనికిని తీసేస్తే లాభం ఏమి ఉండదు. ఈరోజు నువ్వు ఉంటావు, రేపు పొద్దున వాళ్ళు ఉంటారు. ఇలా శాశ్వతం ఎవరికి ఎవరు శాశ్వతం కాదు, ఎవరికి ఎవరు అధికారం కూడా శాశ్వతం కాదు. ఉన్నటువంటి ప్రజలు మాత్రమే ఎప్పటికీ శాశ్వతంగా ఉండేటువంటి ప్రజలు. ఈ ప్రజలకు ఏ విధంగా సహాయం చేయాలి, ఏ విధంగా న్యాయం చేయాలి, ఏ విధంగా సంక్షేమ పథకాలు రావాలని మాత్రమే ఆలోచించవలసిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. కేసీఆర్ ఉనికి లేకుండా చేస్తాం, ఏం చేస్తా ఆయన బొంద చేస్తావు. కేసీఆర్ ఉనికి లేకుండా చేయాలంటే నువ్వు మళ్ళా సచి పుట్టాలి. కేసీఆర్ ఉనికి లేకుండా చేస్తాం, నా కారణంగానే ఆయన ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు. కొడుకు చేత తండ్రిని ఫినిష్ చేశాం, కొడుకు చేత తండ్రిని కూడా ఫినిష్ చేశాను, నీ బొంద చేసినావు. మరి అట్ అనుకుంటే కేసీఆర్ ఉనికిని లేకుండా చేస్తా అంటే మరి కామారెడ్డిలో మీ ఇద్దరు కూడా ఓడిపోయారు కదా, మరి మేమే విజయం చేయించినాం కదా. ఎవడు ఉనికి ఎవడికి పోదు. ఏదైనా తాత్కాలికమైన జీవితాలు గుర్తుంది, ఏదైనా తాత్కాలికమైన జీవితాలు. అహంకారం, డబ్బు అహంకారం, పదవి అహంకారం, బలుపు ఇవన్నీ ఉంటే ఏదో ఒక రోజు కర్రగాసి వాత పెడతారు జనం. ఇలా ఎవడు ఎవడు ఉనికి ఏది పోదు. కొంతకాలం అత్తకాలం, కొంతకాలం కోడల కాలం అని సామెతలు చెప్తా ఉంటాయి. కొంత ఎండ, కొంత వానని కూడా సామెతలు ఎన్నో చెప్తా ఉంటాయి పెద్దలు చెప్పిన మాటలకి. ఇలా ఎవడి ఉనికి ఎవడికి పోని అవసరం లేదు. ఇలా ప్రజలకు కావాల్సినటువంటి సదుపాయాలు ఏంటి, ప్రజలకు ఇవ్వవలసినటువంటి సదుపాయాలు ఏంటి, ప్రజలకు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు ఏంటి, గవ్వి నేర్పాలా కానీ ఇలా కేసీఆర్ ఉనికి లేకుండా చేస్తా అంటే ఏం చేస్తా. కేసీఆర్ ఉనికి లేకుండా ఆయన కట్టించిన సెక్రటేరియట్కి పోకుండా కూల కొడతావా, అమరుల సూపం కూల కొడతావా, ఆయన వేసుకున్నటువంటి రోడ్లు అవన్నీ కూల కొడతావా. ఇలా ఉన్నటువంటి మూసీ కాదు, ఇలా ఉన్నటువంటి ఎన్నో చెరువులను పూడికలు తీసి ఇలా అద్భుతంగా చేసి ఇలా అభివృద్ధి, హైదరాబాద్ అంటే అభివృద్ధి, ఇలా తలమానికంగా ఉన్నటువంటి హైదరాబాద్ కూడా ఆయన గొప్పగా చూపించిన మరి అవన్నీ కూలగొట్టి నువ్వు కొత్తగా చేసుకున్నాను చేసే మరి ఉనికి లేకుండా ఆయనకన్నా మెరుగ్గా చేయాలని ఆలోచించు, ఆయనకన్నా గొప్ప చేయాలని ఆలోచించు, ఆయనకన్నా భిన్నంగా ఆలోచించు. ఇలా ఉన్నటువంటి ఆయన కేసీఆర్ ఉనికి లేకుండా చేస్తా అంటే కేసీఆర్ ఉనికి లేకుండా చేస్తా. ఓకే, కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎవరైతే పనిచేసారో వాళ్ళు నీ దగ్గర కూడా పనిచేస్తారు. మరి వాళ్ళు ఫస్ట్ బీకేసే వాళ్ళం బీకేసే నీ మార్కుంటే వాళ్ళని బీకేసి వాళ్ళు అక్రమంగా సంపాదించుకున్న డబ్బంతా ప్రజలకు ఇచ్చేసేయి. వాళ్ళు సంపాదించుకున్న అక్రమంగా డబ్బంతా తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చి అప్పుడు ఉనికి లేకుండా చేస్తా అనేటువంటి మాటలకు అర్థం ఉంటుంది. కొడుకు చేత తండ్రిని ఫిరిజ్ చేశా, బావతో బావమరిదిని పొలిటికల్గా కథం చేస్తా. గిది మరి మన చిల్లర ముచ్చట్లు. హరిశ్రవణ్ ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. వారి హయాంలో ప్రజాధన దుర్వినియోగం భారీగా అవినీతి, ఎట్టి పరిస్థితుల్లో వ్యవస్థలను మేమే దుర్వినియోగం చేయము. సారా బూట్లతో కేటీఆర్ ఫ్యామిలీ బంధువులు దీపాలు దావతు, సారా బూట్లతో కేటీఆర్ ఫ్యామిలీ బంధువులు దీపాలు దావతు. అవినీతిపై విచారణ కమిషన్ రిపోర్ట్ వచ్చాక చర్యలు, నేను కోరుకున్న ప్రజలు ఇచ్చారు, వారు కోరుకుని నేను ఇవ్వాలి. నాది రామ్ గోపాల్ వర్మ స్టైల్ కాదు, రాజమౌళి స్టైలు. మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి చూడు కథ, నాది రామ్ గోపాల్ వర్మ స్టైల్ కాదు రాజమౌళి స్టైల్ అట. టెస్కో ద్వారానే వస్త్రాలు కనుగోలు అంటే సినిమా హీరోలను పోల్చుకునే పాలిటిక్స్ చేస్తున్నాం. సినిమా హీరోలు రామ్ గోపాల్ వర్మను రాజమౌళి ఇద్దరు ఒకటే. మరి రాజమౌళి బాహుబలి లాగా చూపెడతారు, నువ్వు ఆయన ఇంకెవరన్నారా, ఏ సినిమా చూపెడతారా, రక్త చరిత్ర 2 రామ్ గోపాల్ వర్మది, బాహుబలి 2 ఈయనది. ఇక మరి బాహుబలిను రక్త చరిత్ర, ఆయన రక్త చరిత్ర చూపెడితే ఈయన బాహుబలి పెడతారట. ఎవరు కావాలి మీ సినిమా డైలాగులు, ప్రజలకు మేలు చేయాలన్నటువంటి పరిస్థితి కావాలి. కానీ సినిమా డైలాగ్ చెప్పి జనాన్ని చిల్లర చేస్తున్నటువంటి చిల్లర ముఖ్యమంత్రిగా పేరు గాంచినటువంటి పరిస్థితి ఉంది. ఇలా కొడంగల్ నుంచి ఒక మాజీ జడ్పీటీసీగా ఒక జడ్పీటీసీ స్థాయి నుంచి సీఎం స్థాయికి ఎదిగిన తర్వాత ఆ హోదాకు ఆ ఉన్నతమైనటువంటి భావజాలానికి అత్యున్నతమైనటువంటి హోదాను కల్పించాలి. కానీ ఈ చిల్లర ముచ్చట్లకు చిల్లర మాటలకు ఇలా ఇట్లా ఉన్నటువంటి ఇబ్బంది. కీలక కామెంట్స్, ఇండియన్ చీఫ్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దు, ఆయన ఏ దేశంలో ఉన్నా ఇండియాకు రాక తప్పదు. ఆధార్తో మేము ఒప్పందం కూర్చుకున్నట్టు నిరూపించాలి. 10 నెలల ప్రభుత్వం ఒక్క మేజర్ టెండర్ను పిలవలేదు. మల్లన్నసాగర్ నుంచి గండిపేట గోదావరి నీరు ఎవరు అడ్డుపడ్డా మూసి ప్రాజెక్ట్ ఆగదు. ఫస్ట్ పేజీలో దాదాపు 30 కిలోమీటర్ పైన మేర పనులు, త్వరలో అఖిలపక్ష సమావేశం, త్వరలో పాదయాత్ర, దమ్ముంటే కేటీఆర్ హరీష్ రావాలి. మూసీ ప్రాజెక్టుకు 2.5 కోట్లు ఖర్చు అంటూ తప్పుడు ప్రచారం. రియల్ ఎస్టేట్కు హైడ్రాగా సంబంధం లేదు. ఇంత దారుణం.